ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ లేదా మెటీరియల్ సైన్స్లో ఈ టాపిక్ అనేది మనం ఈ స్టీల్ మేకింగ్ అనేది ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ద్వారా మనం చేసుకుంటాము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫర్నెస్ల గురించి కూడా మనం తెలుసుకున్నాం ప్రీవియస్గా సో బ్లాస్ట్ ఫర్నెస్ ఏమనండి సో ఇలా ఎల్డీ ఫర్నెస్ అవన్నీ ప్రతిదీ కూడా మనం చాలా వరకు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకున్నాం సో మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు మన టాపిక్ చూద్దాం ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ఓకే సో ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ అనేది ఎలా వర్క్ చేస్తుంది దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది సో మీరు చూస్తుంది ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ డయాగ్రాము సో దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఈ బోటమ్ నుంచి మనం వద్దాము దీని యొక్క కన్స్ట్రక్షన్లో సో బాటమ్ మనం చూసుకున్నట్లయితే హ్యాచింగ్ ఉంది కదా సో ఈ హ్యాచింగ్ ఏరియా ఏంటి అంటే మనకి ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ఏదైతే ఉందో అది మౌంట్ అయి ఉంటుంది ఓకే సో ఈ బేస్ మీద మనకి ఇక్కడ చిన్న చిన్న రోలర్స్ కనిపిస్తున్నాయి సో ఈ రోలర్స్ మీద ఏదైతే ఉందో ఈ టాప్ మొత్తం కూడా మనకి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ఓకే మరి రోలర్స్ ఎందుకు అంటే ఈ రోలర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఈ ఎలక్ట్రిక్ కార్క్ ఫర్నెస్లో స్టీల్ అనేది మనం తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఆ స్టీల్ని అన్లోడ్ చేయాలి సో అన్లోడ్ చేయాలి అన్నప్పుడు ఆ ఫర్నెస్ని మనం మూవ్ చేసుకోవాలి సో అందుకోసం ఆ రోలర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి ఓకే ఇంకొక విషయం ఏంటి అంటే మనం లోడ్ చేసేటప్పుడు కూడా దాని యొక్క మూమెంట్ కావాలి అంటే సో ఏదైతే ఫర్నెస్ ఉందో దాన్ని మనం జస్ట్ ఈ టైప్లో మనం దాన్ని మూవ్ చేసుకుంటూ ఉంటే మనం దాని యొక్క లోడింగు అన్లోడింగు ఆ స్టీల్ని మనం ఆ ఆర్క్ ఫర్నెస్లోకి మనం పంపించుకోవచ్చు సో అది సెకండ్ పార్ట్ ఓకే సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ యొక్క బేసిక్ స్ట్రక్చర్కి వస్తే సో ఎలాగ అది కన్స్ట్రక్ట్ అయ్యింది అంటే సో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రోలర్స్ పైన ఒక హ్యాచింగ్ ఏరియా ఉంది ఓకే ఆ హ్యాచింగ్ ఏరియా పైన మనకి చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి సో అది ఏంటి అంటే రిఫ్రాక్టరీ మెటీరియల్ అంటే లోపల ఉన్న హీట్ బయటికి వెళ్ళిపోకుండా అది రిఫ్రాక్టరీ మెటీరియల్ ఆ హ్యాచింగ్ ఏరియా కింద ఆ డాట్స్ ఏరియా కింద హ్యాచింగ్ ఏరియా ఉంది కదా సో రోలర్స్కి హ్యాచింగ్ ఏరియాకి మధ్య డాట్స్కి మధ్య ఉన్న హ్యాచింగ్ ఏరియాని మనం ఏం చేస్తామంటే ఈ ఫర్నిస్ యొక్క మెయిన్ కేసింగ్ కింద మనం చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు టాప్లోకి మనం వస్తే మనకి త్రీ ఎలక్ట్రోడ్స్ కనిపిస్తున్నాయి సో మనం ప్రాసెస్ అంతా కూడా ఈ ఎలక్ట్రిక్ ఆర్ ఆర్క్ అంతా కూడా ఆ త్రీ ఎలక్ట్రాడ్స్కి నుంచే మనం ప్రొడ్యూస్ చేస్తాం అంటే పవర్ అనేది మనం ఆ ఎలక్ట్రోడ్స్కి ఇస్తే సో ఆ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఆర్క్ అనేది జనరేట్ చేస్తాయి లైక్ మనకి వెల్డింగ్ మనం చేసుకుంటాం కదా ఒక పీస్ ఉంటుంది సో ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది సో రెండిట్లకి మనం ఛార్జ్ ఇస్తాము సో ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ రెండిట్ల మధ్య గ్యాప్ వల్ల ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది సో ఆర్క్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది సో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే అక్కడ ఎలక్ట్రోడ్ ఉంది సో ఇక్కడ మనకి ఏదైతే స్టీల్ తయారు చేయాలో ఆ మెటల్ ఉంది సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రోడ్ నుంచి మనం హీట్ సప్లై చేసి అంటే ఎలక్ట్రికల్ ద్వారా ఆ హీట్ ద్వారా ఈ మెటల్ని మనం హీట్ చేస్తాము ఓకే సో అది ఇక్కడ మనకి ప్రాసెస్ ఓకే ఈ ఎలక్ట్రోడ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కవరింగ్ ఉంది సో అది కూడా మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో అది కూడా మనకి రిఫ్రాక్టరీ మెటీరియల్ ఓకే సో మనకి ఈ ఎలక్ట్రోడ్స్కి రైట్ సైడ్ మనకు కనిపిస్తే ఒకటి ఛార్జింగ్ డోర్ అనేది ఉంది సో ఈ ఛార్జింగ్ డోర్ ఏంటి అంటే మనం మెటల్ అందులోకి ఇన్సర్ట్ చేయాలి అంటే పోర్ చేయాలి అంటే అంటే ఇనిషియల్గా స్టార్టింగ్గా సో ఆ ఛార్జింగ్ డోర్ ద్వారా మనం పంపించవచ్చు ఓకే నెక్స్ట్ ఆ బాటంలో ఛార్జింగ్ డోర్ కన్నా బాటంలో ఒకటి ఉంది అది స్లాగ్ స్పౌట్ సో ఏవైనా స్లాగ్ ఏవైనా వస్తే అంటే మనం ఈ ఆర్క్ జనరేట్ చేసిన తర్వాత దాని మీద ఏదైనా స్లాగ్ తేలిపోతే అది ఆ స్లాగ్ డోర్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ పర్నెస్కి లెఫ్ట్కి మనం చూసుకున్నట్లయితే సో లెఫ్ట్లో స్వింగ్ డోర్ అనేది ఉంది సో ఈ స్వింగ్ డోర్ ఎలా ఉంటుంది అంటే ఈ టాప్ మొత్తం కూడా మనకి జస్ట్ ఇలాగా ఒక షేప్ ఉంటుంది సో ఆ డోర్ని మనం ఇలా స్వింగ్ చేసుకోవచ్చు ఓకే సో అది స్వింగ్ డోర్ అనమాట ఓకే ఇప్పుడు దీని యొక్క కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో చూద్దాం సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే ఛార్జింగ్ డోర్ ద్వారా మనం ఈ ఫర్నస్లోకి ఛార్జ్ చేసుకుంటాం మనకు కావలసిన స్టీలు ఓకే స్టీలు చార్జ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ డోర్ని సెట్ చేసుకుంటాము టాప్ డోర్ని సెట్ చేసుకున్న తర్వాత ఆ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా సో ఆ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తామంటే ఒక్కొక్కటిగా మనం ఆ ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ మీదకి వచ్చేటట్టుగా సెలెక్ సెలెక్ట్ చేసుకుంటాం సో అది సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి రిక్వైర్డ్ కరెంటు సెట్ చేసుకొని అప్పుడు ఆ మిషన్ అనేది ఆన్ చేస్తే సో కొంత టైం తర్వాత మనకి ఆ స్టీల్ అనేది మెల్ట్ అయ్యి మనకు కావలసిన స్టీల్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది మనకి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్లో జరిగే ప్రాసెస్ సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఓకే ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క డిస్క్రిప్షన్ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో సేమ్ అలాగే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఒక్కొక్కటి సో దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇన్ దిస్ మెథడ్ స్టీల్ ఈజ్ మేడ్ యూజింగ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ సో ఈ మెథడ్లో మనకి స్టీల్ అనేది ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నస్ మెథడ్లో మనం తయారు చేసుకుంటున్నాం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్టీల్ సెల్ విత్ స్పెరికల్ బాటమ్ సో మనం అనుకున్నాం కదా ఇది స్పెరికల్ బాటమ్ సో అది మొత్తం కూడా స్టీల్ సెల్ అనమాట ఓకే ద కంప్లీట్ ఫర్నిస్ ఈజ్ మౌంటెడ్ అండ్ రోలర్స్ సో మనం అనుకున్నాం కదా ఈ స్పెరికల్ రో ఇది ఏదైతే ఉందో సెల్ దాని కిందంతా కూడా రోలర్స్ ఉంది సో అదంతా కూడా దాని మీద మౌంట్ చేసుంది ఎందుకు మౌంట్ చేసింది సో దట్ ఇట్ కెన్ బి టిల్టెడ్ ఫర్ పోరింగ్ ఆఫ్ మోల్ట్ అండ్ మెటల్ స్టీల్ ఆర్ స్లాగ్ సో మనం ఎప్పుడైతే రోలర్స్ పెట్టుకున్నామో ఈ తయారైపోయిన స్టీలు పోర్ చేసుకోవచ్చు లేదా స్లాగ్ని అన్లోడ్ చేసుకోవచ్చు తీసేయచ్చు ఓకే ద హార్త్ ఇన్సైడ్ హ్యాజ్ ఏ బౌల్ షేప్ ప్రొవైడెడ్ విత్ రిఫ్రాక్టరీ లైది సో ఈ ఫర్నెస్ లోపల మనం అనుకున్నాం కదా రిఫ్రాక్టరీ మెటీరియల్ ఉంది సో ద అది బౌల్ షేప్లో ఉంది ఓకే నెక్స్ట్ టూ స్పౌట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఆపోజిట్ సైడ్ సో టూ స్పౌట్స్ ప్రొవైడెడ్ అన్నారు సో మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు స్పౌట్స్ ఉన్నాయి సో అవి దేనికోసం అంటే వన్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ స్లాగ్ సో ఒకటి స్లాగ్ రిమూవ్ చేసుకోవడానికి అండ్ అదర్ ఫర్ మోల్టన్ మెటల్ సో మోల్టెన్ మెటల్ని రిమూవ్ చేసుకోవడానికి సో ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ద రూఫ్ కెన్ బి డిటాచ్డ్ ఆర్ స్వింగ్ అండ్ ద చార్జ్ కెన్ బి ఫెడ్ త్రూ ఇట్ సో మనం చెప్పుకున్నాం కదా దాని యొక్క టాప్ ఆ రూఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా స్వింగ్ చేసుకోవచ్చు లేదా డిటాచ్ చేసుకోవచ్చు సో డిటాచ్ చేసుకొని ఆ ఛార్జింగ్ డోర్ ద్వారా మనం ఆ మోల్టెన్ మెటల్ని ఆ ఫర్నెస్లోకి ఛార్జ్ చేయొచ్చు ఓకే త్రీ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ కార్బన్ గ్రాఫైట్ ఆర్ ప్లేస్డ్ త్రూ ది రూఫ్ ఇచ్ ఆర్ కనెక్టెడ్ టు ది త్రీ ఫేస్ సప్లై సో మనం త్రీ ఎలక్ట్రోడ్స్ అనుకున్నాం కదా ఈ త్రీ ఎలక్ట్రోడ్స్ కూడా కార్బన్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ సో ఈ కార్బన్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మనకి త్రీ ఫేస్ సప్లైకి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఓకే దీస్ ఎలక్ట్రోడ్స్ కెన్ బి రైజ్డ్ ఆర్ లోవర్డ్ యాజ్ డిజైడ్ టు ఆల్టర్ ది ఆర్క్ లెంగ్త్ బిట్వీన్ ది చార్జెస్ ఇన్ ది బౌల్ అంటే మనం అనుకున్నాం కదా ఈ మూడు ఎలక్ట్రాన్లు ఆ మోల్టెన్ మెటల్ మీదకి పంపిస్తాం సో పంపించి మనకు కావాల్సిన ఆర్క్ లెంగ్త్ ద్వారా సో ఎంత కావాలో అంత మనం ఆ ఎలక్ట్రోడ్స్ని ఇన్సర్ట్ చేస్తాం అంటే అంత డెప్త్కి మనం పెడుతూ ఉంటాం ఓకే లోవర్ యాజ్ డిజైడ్ ద చార్జ్ ఆఫ్ ది ఫర్నెస్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పిగ్గైరన్ అండ్ ఫౌండరీ స్కేప్ విత్ సోటబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ సో ఇందులో మనం ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నాము ఈ ఎలక్ట్రిక్ లో అంటే పిగ్ ఐరన్ అండ్ సమ్ స్లాగ్ అండ్ ఇంకా ఏమి మనం అందులోకి పెడుతున్నాము అంటే సూటబుల్ అమౌంట్ ఆఫ్ స్క్రాప్ సో స్క్రాప్ కూడా మనం అందులోకి యాడ్ చేస్తున్నాం పిగ్ ఐరన్ స్క్రాప్ అండ్ ఫ్లక్స్ ఏదైతే కావాలో అది మొత్తం కూడా మనం ఈ ఎలక్ట్రిక్ లోకి పైన బౌల్ ఉంది కదా సో దాన్ని మనం సైడ్గా తీసి దానిలోకి ఎంటర్ చేస్తాము ఓకే ఇప్పుడు మనం ఆఫ్టర్ ఛార్జింగ్ సో ఛార్జ్ చేసిన తర్వాత ఏం చేయాలి దాన్ని హీట్ చేయాలి ద ఫర్నస్ టాప్ ఈజ్ క్లోజ్డ్ ద ఫర్నస్ టాప్ మనం క్లోజ్ చేస్తాము అండ్ ద ఎలక్ట్రోడ్స్ లోవర్డ్ సో ఎలక్ట్రోడ్స్ని లోవర్ చేస్తాము ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ స్విచ్డ్ ఆన్ ది జనరల్ జనరేట్ ది ఆర్క్ సో మనం ఆ ఎలక్ట్రోడ్స్కి ఏం చేయాలి పవర్ అనేది ఇవ్వాలి సో పవర్ ఇవ్వాలి అంటే స్విచ్ ఆన్ చేయాలి సో స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది ఓకే దేర్ బై ప్రొడ్యూసింగ్ ఏ హై కరెంట్ సో అప్పుడు మనం ఈ త్రీ ఫేస్ సప్లై ఇవ్వడం వల్ల హై కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సో టెంపరేచర్ అబౌట్ టూ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సో మనం ఈ త్రీ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఎంత ఆర్క్ జనరేట్ చేసినప్పుడు వచ్చిన ఆ టెంపరేచర్ ఎంత టూ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేట్ మనకు జనరేట్ అవుతుంది ఆర్ అబౌ ఫర్ ఏ ఫిఫ్టీ టన్ ఫర్నెస్ సో దీని యొక్క కెపాసిటీ ఫిఫ్టీ టన్ కెపాసిటీ ఉన్న దానిలో మనం టూ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేట్ జనరేట్ చేసుకోవచ్చు ఈచ్ ఎలక్ట్రోడ్స్ క్యారీస్ కరెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో మనం ప్రతి ఎలక్ట్రోడ్స్ ఉంది కదా త్రీ ఉంది కదా ఒక్కొక్క దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ యాంపిరస్ అది క్యారీ చేస్తుంది ఒక్కొక్క ఎలక్ట్రోడ్ కూడా సో అంత ఎక్కువ కరెంటు అది మనం యూస్ చేసుకోవచ్చు ద ఆర్క్ లెంత్ కెన్ బి అడ్జస్టెడ్ యాజ్ రిక్వైర్డ్ సో మనం అనుకున్నాం కదా ప్రతి ఆర్క్ లెంత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ద ఇంటెన్స్ హీట్ ప్రొడ్యూస్డ్ సైమంటేనియస్లీ బై ది త్రీ ఆర్క్ మెటల్స్ ఛార్జ్ ఓకే ద స్లాగ్స్ ఫార్మ్డ్ డ్యూ టు మెల్టింగ్ ఆఫ్ ఫ్లక్స్ సో మనం ఫ్లక్స్ అనేది చార్జ్ చేసాం కదా చార్జ్ చేసి దాన్ని కూడా హీట్ చేస్తున్నాం కదా సో అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది అంటే స్లాగ్ అనేది జనరేట్ అవుతుంది ఓకే ఆ స్లాగ్ని మనం రిమూవ్ చేసేయాలి ఓకే శాండ్ ఎక్సెట్రా సో అది ఫ్లక్స్ జనరేట్ అవుతుంది అంటే శాండ్ మనం యాడ్ చేసినప్పుడు ఆ స్లాగ్ అనేది బయటికి మనం తీసేయాలి ఫ్లోర్స్ ఆన్ ది మోల్టెన్ మెటల్ సో మనం అనుకున్నాం కదా ఎప్పుడైతే హీట్ని ఆ మెటల్ని పిగ్గైరని అండ్ స్క్రాప్ని ఫ్లక్స్ని హీట్ చేసినప్పుడు ఆ టాప్ లేయర్లో మనకి ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది సో ఆ స్లాగ్ అనేది జనరేట్ అయ్యి మనం తీసేయడానికి వీలుగా ఉంటుంది ది స్లాగ్ కెన్ బి రిమూవ్డ్ త్రూ స్లాగ్ స్పోర్ట్ సో స్లాగ్ స్పోర్ట్ నుంచి దాన్ని రిమూవ్ చేస్తాము బై లిఫ్టింగ్ ది ఫర్నెస్ ఆన్ రోలర్స్ సిమిలర్లీ ద మోల్టన్ స్టీల్ ఈజ్ స్పోర్ట్ త్రూ ది మోల్టన్ స్పోర్ట్ ది ల్యాడల్ సో మనం దాన్ని కంప్లీట్గా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ రోలర్స్ మీద నుంచి అలా పైకి తీసుకెళ్ళి మనకు కావాల్సిన ల్యాడల్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలాగా పోర్ చేస్తాము సో పోర్ చేసి మళ్ళీ పొజిషన్లో పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఫ్రెష్గా దాన్ని రెడీ చేస్తాము ఓకే సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్క్ పర్నెస్ అంటే ఏంటి ఓకే సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ రిమూవల్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ రిలయబుల్ సో అందులో ఉన్న ఆ పిగ్గేరియన్లో ఉన్న ఆ సల్ఫర్ ఏదైతే ఉందో అది మనం రిమూవ్ చేయగలము కంటామినేషన్ ఆఫ్ చార్జీస్ ఇంపాసిబుల్ సో ఆ ఛార్జ్ ఏదైతే ఉందో ఐరన్ కానీ స్లాగ్ కానీ లేకపోతే సారీ ఫ్లక్స్ కానీ లేదా స్క్రాప్ కానీ మనం వేసినప్పుడు అందులో కంటామినేషన్ అనేది ఉండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి యాక్యురేట్ కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్ సో మనం ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రోడ్స్ వాడుతున్నాం కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఆ టెంపరేచర్ని అనేది కంట్రోల్ చేయొచ్చు సో ఇవి కంట్రోల్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఇన్ స్టీల్ సో ఈ స్టీల్లో కార్బన్ కంటెంట్ని మనం ఈ ఎలక్ట్రిక్ ఆర్పర్నెస్ ద్వారా యూస్ చేసి కంట్రోల్ చేయగలము సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ఓకే సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో వీడియోస్ చూసిన వీడియోస్ అన్నింటికి కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సో మీ కామెంట్స్ ఫీడ్బ్యాక్ బట్టే ఈ లైక్స్ బట్టే మీకు ఎంతలా మా వీడియో రీచ్ అయ్యింది అనేది మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చి సో దానికి తగ్గట్టు వీడియో చేయడం జరుగుతుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్